యమధర్మరాజుకు మాండవ్యుని శాపము. బహుకాలం ముందు మాండవ్యుడనే మునివుండేవాడు. మౌనవ్రతం పాటించి ఒంటికాలిపై నిలిచి అమోఘమైన తపస్సు ఆచరించేవాడు. ఆ సమయంలో రాచనగరులో దొంగలు పడి అమూల్య వస్తుజాలం తీసుకొని పారిపోయారు. వారిని తరమబోయారు సైనికులు. ఆ చోరులు మాండవ్యుడి ఆశ్రమంలో చేరి పొదలలో తలదాచుకున్నారు. తరుముకు వచ్చిన సైనికులు దొంగల జాడ గురించి మాండవ్యుడిని ప్రశ్నించారు. మౌనవ్రతి అయిన అతను మాట్లాడలేదు. అనంతరం రాజభటులు ఆశ్రమమంతా శోధించి దొంగలను నగలను కూడా పట్టుకున్నారు. అయితే మాండవ్యుడు కపటముని అని దొంగల నాయకుడని భావించి బంధించి తీసుకుపోయారు. రాజు న్యాయ నిర్ణయం చేయలేక మునిని కూడా దొంగల్లోనే జమవేసి కొరత వేయవలసిందిగా ఆజ్ఞాపించాడు. భటులు అదే విధంగా ఆ మునిని కొరత వేసి హింసించసాగారు. ఈ సంగతి తెలిసిన కొందరు ఋషులు ఓ రాత్రివేళ పక్షుల రూపాలలో అతన్ని చేరి, మాండవ్య, మహాతపస్సంపన్నుడైన నువ్వు ఇలా అయిపోయావేమిటి? దీనికి ఎవరు కారణం అని అడిగారు. వారిని గుర్తించిన మాండవ్యుడు అంత బాధల్లోనూ మందహాసం చేస్తూ, ఎవడు చేసిన కర్మ వాడు అనుభవించక తప్పుతుందా? ఏనాడు చేసుకున్న పాపమో ఈనాడిలా కట్టి కొడుపుతోంది అన్నాడు. ఆ సంభాషణ విన్న అక్కడి కావలివాళ్ళు ఇదంతా రాజుకు చెప్పారు. రాజు స్వయంగా వచ్చి క్షమాపణలు కోరి ఆయనకు గుచ్చిన శూలం తొలగించి స్వేచ్ఛగా సాగనంపాడు. అనంతరం ఆ మాండవ్యుడు ఒకనాడు యమలోకానికి వెళ్ళి, ధర్మమూర్తి, నేను కొరత వేయబడ్డానికి కారణం ఏమిటి? అంతటి పాపకార్యం ఏం చేశాను అని అడిగాడు. అందుకు సమవర్తి, మునీంద్ర, నీ పసితనంలో నువ్వు ఒక తూనీగ శరీరంలో నిలువున ముళ్ళును గుచ్చి బాధపెట్టావు. ఆ పాపానికి గాను నీ శరీరంలో నిలువున శూలం గుచ్చబడి బాధపడ్డావు. పాపకాలం తీరగానే విముక్తుడవయ్యావు అని చెప్పాడు. ఆ జవాబుకు తృప్తిపడని మాండవ్యుడు, పసినాట అజ్ఞానంలో చేసిన చిన్న పాపానికి ఇంత శిక్ష విధిస్తావా? సౌరి, పుట్టింది మొదలు 14 సంవత్సరాల దాకా బాల్యమే అవుతుంది. ఆ కాలంలో చేసిన ఏ పాపమూ కూడా జీవులనంటదు. ఒకవేళ పసి వయసులో చేసిన పాపానికి ఎవరికైనా వారిని దండించినట్లయితే ఆ పాపం మొత్తం దండించిన వారికే చెల్లుతుంది. ఇక నుంచి ధర్మం ఇలాగే కొనసాగాలి. నా అజ్ఞాన కాలం నాటి అత్యల్ప పాపానికి ఘోరంగా దండించావు నన్ను. అందుకు ఫలితంగా శూద్ర యోనిలో జన్మించు అని శపించాడు మాండవ్యుడు. అప్పటి నుంచి అణువుకై అన్వేషిస్తున్న యముడు ఆ శాప కారణంగా తన అర్ధాంశతో వ్యాసుని వలన శూద్రాంగన యందు ఆవిర్భవించాడు. గాంధారి ధృతరాష్ట్రుల వివాహము. వైశంపాయనుడు చెప్పినది విని సంతసించి తదుపరి వృత్తాంతాలు తెలుపమని కోరాడు జనమేజయుడు. వ్యాస శిష్యుడు చెప్పసాగాడు. సత్యవతి ద్వారా సర్వ విషయాలు తెలుసుకున్న భీష్ముడు, ధృతరాష్ట్రుడు, పాండురాజుతో పాటు విదురుడిని కూడా చాలా ఆదరంగా చూడసాగాడు. వారు ముగ్గురూ పెరిగి పెద్దవారయ్యారు. క్రమంగా భీష్ముడు విదురునితో సంప్రదించకుండా ఏ పని చేసేవాడు కాదు. ఆ రోజుల్లో గాంధార రాజ్యాన్ని సుబలుడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతని కూతురు గాంధారి అత్యంత సౌందర్యరాశి, అమిత సుగుణశీలి అయి ఒప్పారుతోంది. ఆ పిల్లను ధృతరాష్ట్రుడికిచ్చి చేయాలని భీష్ముడు సంకల్పించాడు. తక్షణమే సుబలుడికి కబురు చేశాడు. భరతవంశీయులతో లేదు గదా అనుకున్నాడు సుబలు. భరతవంశీయులతో వియ్యం కన్నా భాగ్యమేమి ఉంటుంది? వరుడు అంధుడనే లోపం తప్ప మరే దోషము లేదు కదా అనుకున్నాడు సుబలుడు. తనని అంధుడికిస్తున్నారన్న సంగతి గాంధారి చెవిన పడింది. తక్షణమే ఆమె కళ్లకు గంతలు కట్టివేసుకుంది. నా భర్త చూడని ప్రపంచం నాకు అనవసరం అంది. ఆ మహాపతివ్రతకు నమస్కారం. అంతేకాదు, భర్త నేత్రవంతుడైనప్పటికీ తాను మాత్రం మహాపురుషుడిని చూడనని శపథం చేసింది. గాంధారి ధృతరాష్ట్రుల కళ్యాణం నిశ్చయమయ్యింది. ఆ సందర్భంగా సుబలుడు తనకు ఇంకొక 10 మంది కుమార్తెలున్నారని, వారిని కూడా ఆంబికేయునికే ఇచ్చి పెళ్లి చేస్తానని కోరాడు. భీష్ముడు అంగీకరించాడు. ఒకే ముహూర్తంలో 11 అప్పాచెల్లెళ్లను పెండ్లాడాడు. అనంతరం మరో 100 మంది రాజకన్యలను కూడా తెచ్చి ధృతరాష్ట్రునికిచ్చి పెళ్లి చేశారు. ఈ 111 కాక ధృతరాష్ట్రుడు ఒక వైశ్యకన్యతో కూడా సంబంధం పెట్టుకున్నాడు. గాంధారి పట్టమహిషిగా ధృతరాష్ట్రుడి సంసారం అలా వర్ధిల్లసాగింది.